అక్కా యారా ఏర్పాట్లని ఎట్లా అవుతున్నాయి బాగానే అవుతున్నాయి అక్కా యాడ పొరపాటు జరగకూడదు పెళ్ళికంతా పెద్ద పెద్దోళ్ళు వస్తా ఉంటారు ఏంది తమ్ముడు లేచినాడా లేచినాడు నీకన్నా ముందే లేచినాడు అక్కా ఆడికి ఇష్టమైన పెళ్ళి కదా ఇంకా ఎదరా నన్నే చూస్తా ఉంటారు పోయి అండ్ రెడీ చేయండి పోండి అక్కా ఇదిగో మనం ఇప్పుడే గుడికడికి పోవాలా పోయి బండు చూడండి పోండి అక్కా గీతా రండిరా గీతా గీతా అమ్మా ఏంది నువ్వు ఒక్కదానివే ఉన్నావు మిగతా ఆడవాళ్ళంతా ఏరి అద్దు అందరూ గుంపులాగా ఈడనే ఉండారు పోయి మేనకని రెడీ చేయండి పోండి పో 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 రండి అమ్మా రండి పోనండి అమ్మా పెళ్ళడకలు నడుస్తా ఉండారు తొందరగా పోండి వీళ్ళకన్ని నేనే చూడాలా అమ్మ యాడుండదమ్మా వస్తున్నారా అంటీ ఇంతకీ మీ చాదస్తు పొడు వస్తా ఉండడా చాదస్తు పొడా అదే అమ్మా ఓ నారాయణ నారాయణ సరే గాని పోయి మేనకని రెడీ చేయిపో అలాగే ఆంటీ ఎక్కడ మేనక మేడ మీద ఉండది తొందరగా ఒరే ఒరే అది అట్టదాగరా చెప్పు జలజ అక్కడ వాతావరణం ఎలా ఉంది ఏం లేదమ్మా అంత కామ్ గానే ఉంది అంతే కాదు మమ్మీ నీకు గుడ్ న్యూస్ నేనే దగ్గరుండి దాన్ని పెళ్లి కూతుర్ని చేయబోతున్నాను శభాష్ జలజ నువ్వు నిజంగానే గ్రేట్ దానికి టార్చర్ ఏంటో తెలియాలి అవును మమ్మీ దాన్ని నేనే పెళ్లి కూతుర్ని చేస్తుంటే అది పడే నరకం నేను దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేయాలి అవును జలజ దాని లైఫ్లో ఇంతకన్నా బ్యాడ్ డే ఇంకొకటి ఉండకూడదు అది నిన్ను ఎన్నో రకాలుగా హింసించింది కానీ అదే చివరికి ఆ పంజరంలో ఇరుక్కుపోయింది ఇంకా దాన్ని ఎవ్వరూ కాపాడలేరు వెళ్ళు వెళ్ళి దాన్ని పెళ్లి కూతుర్ని చేయి అది పడే యాతనని ఎంజాయ్ చేయి నిన్ను చూసి అది ఇంకా ఎందుకు బ్రతికున్నానా అని కుమిలి కుమిలి ఏడవాలి అలాగే మమ్మీ ఇప్పుడే వెళ్తున్నాను ఓకే జలజ ఆల్ ద బెస్ట్ బాయ్ పాపం ఒసే మేనక శత్రువైన నీ పరిస్థితి చూసి నాకే జాలేస్తుంది నీలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు అన్నా అక్క నిన్ను పెళ్లి కొడుకు చేయమంది ఎరా బుజ్జం లేసినాడా లేదన్నా ఇప్పుడే మన వాళ్ళకి చెప్పింది అన్న అక్క బుజ్జమ్మను పెళ్లి కూతురు చేయమని మన వాళ్ళ గది దగ్గర పోయినారన్నా అరే ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఆగండి 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 ఏంటి మనకంట ఎక్కడికెళ్తాడారు మేనకని పెళ్లి కూతుర్ని చేయమని ఆంటీ చెప్పారు అందుకే వెళ్తున్నాం మీరెవ్వరు వెళ్ళాల్సిన అవసరం లే ఈరోజు బుజ్జమ్మ నేనే నిద్ర లేపుతా బుజ్జమ్మ నిద్ర లేవగానే ముందు నా ముఖమే చూడాలి ఎందుకంటే ఈరోజు నేను తనకి భర్తను కాబోతున్నాను కదా ఈరోజు నా మొహం చూసిందనుకో తనకి జీవితాంతం బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఒరే వెధవా ఇన్ని రోజులు నీలో మెంటల్ యాంగిల్ మాత్రమే చూశాను కానీ సెంటిమెంటల్ యాంగిల్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది సరే మనకంట తన కాబోయే భార్యని తనే మొదట చూస్తాడంట పదండి వెళ్దాం తను చూసిన తర్వాతే మనం వచ్చి రెడీ చేద్దాం పదండి
బుజ్జమ్మా, ఈరోజు నువ్వు నా ముఖమే చూడాలి. గుడ్ మార్నింగ్ బుజ్జమ్మా. ఈరోజు నుంచి నీకు అన్ని మంచి రోజులే. నువ్వు నా భార్య కాబోతున్నావు. ఈరోజు నుంచి రోజు నువ్వు లేవగానే నా ముఖమే చూడాలి. లే బుజ్జమ్మ, కడుతెరు. ఏంటి బుజ్జమ్మ లేవట్లేదు? ఓ, రాత్రంతా మా పెళ్లి గురించి ఆలోచించి గాఢంగా నిద్రపోతాండది. మనమే లేపుదాం. బుజ్జమ్మ, నేను కర్నూలు నుంచి వచ్చానండి. ఈ రూమ్ ఖాళీగా ఉందని నన్ను ఇక్కడ పడుకోమన్నారు. బుజ్జమేడ్రా, ఏంటి కొంపదీసిదేమైనా జెండా ఎత్తేసిందా? అయినా అదే కదా పెళ్లి కొప్పుకొని ఇక్కడికి వచ్చింది. అదెందుకు ఇలా చేస్తుంది? వస్తాయి మేనక, ఎక్కడికెళ్ళి చచ్చావే? అన్నా, మీ ఇద్దరు ఇటువంటి అన్నా. అట్టగే మీ ఇద్దరు అటువంటి అన్నా. అట్టే అన్నా, రానా. నో డౌట్, ఇది ఖచ్చితంగా జెండా ఎత్తేసింది. ఇక వీడి పని ఇంతే. లేదన్నా, అక్కడ లేదన్నా. అక్కడ లేదా? అక్కడ లేదన్నా. పదండి రా, అన్నకు చెప్తాం, పదండి అన్నా. అంతా ఇదిగే మన ఎక్కడా కనిపించలేదు. నేను చెప్తాను కార్తీక్. నువ్వు మా మాట వినట్లేదని నేనే భద్రా ఇంట్లోంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. కార్తీక్, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేసావు? పిచ్చే కానీ నాకు కాదు, నీకు. అందుకే మణికంఠను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అది నేను నా ఇష్టంతో చేసుకుంటున్న పెళ్లి. ఆపడానికి నీకెలాంటి హక్కు లేదు. నువ్వు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ముందుకేలేవు. కార్తీక్, అనవసరంగా గొడవ చేయకు. నేను వెళ్ళాలి. నీకు నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధమూ లేదు.
ఏంటి మెనక నువ్వు మాట్లాడేది? ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అవుతుంది తెలుసా? అది తెలుసుకోకుండా మాట్లాడతావు ఏంటి? నువ్వు ఆ నరకంలో అడుగు పెట్టకూడదని కార్తీకే ఈ పని చేశాడు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు చేసింది తప్పు. అక్కడ నా కోసం భద్ర, మణికంఠ అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి. లాభం లేదు రాహుల్, ఇలా చెప్తే మేనక వెందు. మనం అనుకున్నట్టే చేద్దాం. చూడు మేనక, నువ్వు మా మాట వింటే సరే సరే, లేదంటే నేను లాక్ చేసి వెళ్ళిపోతాం. ఏంటి రాహుల్ నువ్వు అనేది? అవసరం మేనక, ఇంతకు మించి మాకు వేరే మార్గం లేదు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని తెలుసు. ఏదో కారణంతోనే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావని తెలుసు. అందుకే నేను రాహుల్ కలిసే నిర్ణయం తీసుకున్నావు. నీ మనసులో ఏముందో బయటపడేంత వరకు నేను ఇలా సేవ్ చేస్తూనే ఉంటాం. ఏదో ఒకరోజు నువ్వే ఆ విషయం బయట పెడతావు. అప్పటి వరకు ఇలాంటివి చేయక తప్పదు. అందుకే ఇక్కడుంచాం. పదరాహుల్ వెళ్దాం. ప్లీజ్ కార్తీక్, నా మాట విను. ఇలాంటి అర్థం లేని పనులు చేయకు. దానివల్ల ఎవరికి లాభం ఉండదు. నన్ను వదిలే కార్తీక్, ప్లీజ్. రే, వెనక్కి పోని. బండి పక్కకు పెట్టుకో. నువ్వే మేనకని కిడ్నాప్ చేసి ఇక్కడ పెట్టావన్నమాట. మీరంతా ఇప్పుడు సరైన టైంలో దొరికారు. మీ అందరి సంగతి చెప్తానుండు. చెప్పండి మేడం. రేజ్ అంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, అర్జెంట్గా అక్కడికి రండి. అలాగే మేడం. సరే మేడం, మన వాళ్ళందరం తీసుకొని వస్తున్నా. ఓకే. మేనక, ఈరోజు మీరందరూ అయిపోయారే. ఎంత ధైర్యం ఉంటే అది నా ఇంటి నుండే పారిపోతుందిరా. దానికింకా ఈ భద్ర గురించి పూర్తిగా అర్థం కాలేదు. దాని అమ్మ చూసినంతగా అది నన్ను చూడలే. అందుకే ఇట్టాంటి పిచ్చి పని చేసిన అది. అయినా అది ఎంత దూరం పారిపోతుందిరా. ఈ భద్రావతి కనుచూపు మేర తోటది ఏడికి పోలేదు. రేయ్, మనోళ్ళందరినీ పిలిపించండి. హైదరాబాద్ మూల మూల ఎదిగించండి. పెండ్లి ముహూర్తం లోపలది దొరకాలా. నయాల్ది
దాని జుట్టు పట్టుకొని ఏడ్చుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేంరా నేను చెప్పాను కదా ఆంటీ దానికి పెళ్లి ఇష్టం లేదని అది కావాలనే ముందు నుంచి ఏదో నాటకం ఆడుతుంది మీరు నా మాట పట్టించుకోలేదు ఇప్పుడు చూసారా ఏం జరిగిందో ఏయ్ ఏందే కంట లేస్తా ఉన్నది తగ్గించు ఈ భద్రావతికి తెలుసు ఏం చేయాలో అనవసరంగా నా కోపం తెప్పించమాక పీక పిసిగేస్తా రే మణికంట ఈ ముహూర్తానికే నీ పెండ్లి జరుగుతాది నేను చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అది దొరికేంత వరకు నాకు మనశ్శాంతి లేదక్క ఇంకా 2 గంటల టైం ఉండది ఈ లోగా దాన్ని పట్టుకొని నీ కాళ్ళ దగ్గరికి ఈడ్చుకొస్తాను తర్వాత దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను రాయ్ బలదీన్రా మేనకా ఎక్కడికి పోతావే నిన్ను వెంటాడి పట్టుకుంటా వదల్లు నిన్నేడవను ఒసే మేనకా జీ ఎస్కేప్ అయ్యావే కానీ వీళ్ళు నిన్ను వదలరే ఖచ్చితంగా పట్టుకుంటారు నువ్వు చచ్చినట్టు ఆ మణికంట గాని పెళ్లి చేసుకుని తీరాల్సిందే నీకు వేరే ఆప్షన్ లేదు వదలను నిన్ను వదలను కార్తీక్ ప్లీజ్ కార్తీక్ నన్ను వెళ్ళనివ్వు ఇది పద్ధతి కాదు నేను ఇష్టపడి చేసుకుంటున్న పెళ్ళిని ఆపడం నీకు తగదు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు రాహుల్ నువ్వైనా చెప్పు రాహుల్ మీరు వినేలా లేరు నేను వెళ్తున్నాను నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదు రాహుల్ లోపలికి తీసుకెళ్లి గడబెట్టే ఎలా వెళ్తుందో నేను చూస్తాను అరే ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు మమ్మల్ని అంటున్నావు కానీ అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా తెలుసు కార్తీక్ అందుకే చెప్తున్నాను మీరు ఈ గొడవల్లోకి రాకండి నన్ను వెళ్ళనివ్వండి రాహుల్ తన మాటలతో చెప్తే వింద కానీ లోపల పడేసే కార్తీక్ రాహుల్ వద్దు రాహుల్ 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 తలుపు తీ రాహుల్ కార్తీక్ తలుపు తీ డోర్ తీ కార్తీక్ 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 వద్దు కార్తీక్ నన్ను ఇలా బంధించడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది కానీ సమస్య పోదు నా మాట విను కార్తీక్ ఆ భద్ర మణికంఠల గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు భద్ర మణికంఠ అసలు ఎవరు మేనక వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారా ఎందుకు వాళ్ళని చూసి భయపడుతున్నావు ఏం చేస్తారు వాళ్ళు చంపేస్తారా చంపని ఎలా చంపుతారో నేను చూస్తాను అరే ఎంతసేపు వాళ్ళ గురించే కానీ మేమేమైపోతామని ఒకసారైనా ఆలోచించావా అక్కడ చందు అమ్మ నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకపోయినా వాళ్ళు మాత్రం నువ్వు ఆ నరకంలోకి వెళ్లకుండా చూడాలని ఎంత తాపత్రయపడుతున్నారో నీకు తెలీదు నిన్ను ఇలా తీసుకొచ్చి ఇలా బంధించినందుకు నాకు చాలా కష్టంగా ఉంది కానీ నువ్వు వెనకపోయేసరికి నాకు చేకి తప్పట్లేదు నీకు నువ్వుగా ఈ పెళ్లి ఇష్టపడుతున్నానని చెప్తున్నావు కాబట్టి నేను ఆ భద్రాన్ని ఏం చేయలేకపోతున్నాను అదే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పు ఒక్క మాట వాళ్ళంతా చూస్తాను కానీ నువ్వు ఆ మాట చెప్పట్లేదు అందుకే నేను ఇలా బంధించాల్సి వచ్చింది పదరాహుల్ ఇక్కడే ఉంటే తన్ను ఇలా చూసి పిచ్చెక్కిపోయేలా ఉంది పద Thank you.
ఆ ఇంట్లో పెట్టి వీళ్ళ ఎక్కడికో వెళ్తున్నారన్నమాట వెళ్ళండి రా వెళ్ళండి ఇక మిగతా కథ నేను నడిపిస్తాను जलजा मम्मी मेनक इंट्लो तप्पिंचुकुंदे नाकु तेलुसु जलजा अंते कादु इप्पुडु एक्कड उंदो कूडा नाकु तेलुसु एंटि मम्मी नुवनेदि वेंटने इकड़ कोच्चे से जलजा इपड़े वस्तुन्नान मम्मी चंटी इकड़ चच्चावरा नुव्वु रारा त्वरगा अड्रस एरिया इदे इदेना अगो मैडम एंटंडी अर्जेंट गारु फोन चेशारंट रे चोटलरा एंत वेट चेयालरा अर्जेंट अनि चेप्ते इप्पुडु रावडं सर सर विषय एंटि चेप्पंडि ओक मुख्यमैन पनि उंदि जलज कूडा वस्तुंदि अप्पटि वरकु वेट चेयालि पदट मेनका मुहूर्त दग्गर पड़ता इंका नी चाड़ तेली लेदो नुव्वु दोरकाला अप्पुडु चेप्तानो नीकु ई भद्र गुरिंची इंका पूर्तिगा तेलीदु नेनेंटो नुव्वु सिक्किनाका अर्थमवुतादी अक्का गुडिकड़ा मनोळ्ळंदरू वच्चुन्नारु अक्का ఇంతవరకు మేనక కనిపించలేదక్క మేనకేందిరా బుజ్జమ్మ నా మరదలు ఈ పెళ్లి జరగకపోతే ఈ మడతసేగ భద్రావతి పరువు మంట కలిసిపోతాది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇంకా ఎంత మంది పెద్దోళ్ళు వస్తాండరా ఆళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినది ఇప్పుడు గాని అది దొరకకపోతే ఇంకో తూరి సీమలో అడుగుపెట్టలేమరా రేయ్ మణికంటకి ఫోన్ చేసినారా చేసినా అక్క కానీ దొరకలేదంట ఇంకా వెతుకుతున్నానని చెప్పాడు అక్క రేయ్ वदलनु
మేనక ఎక్కడుందమ్మా? ఆ కార్తీక్ గాడు మేనకని ఆ ఇంట్లో బంధించాడు జలజ. ఇప్పుడే ఆ కార్తీక్ రాహుల్ గాడు వెళ్ళిపోయారు. ఇంట్లో మేనక ఒంటరిగా ఉంది. ఇంకెందుకమ్మా ఆలస్యం? రా వేసేద్దామా మేనకని? వద్దు జలజ, ఇప్పుడు ఆ మేనక్కి ఏం జరిగినా భద్ర ఊరుకోదు. మనకి భద్రతో శత్రుతో అంత మంచిది కాదు. మరిప్పుడేం చేద్దామమ్మా? మేనకని భద్ర దగ్గరికి తీసుకెళ్దాం. ఎలాగో అది పెళ్లి తప్పించుకుని పారిపోయిందనుకుంటున్నారు కాబట్టి ఆ భద్ర మణికంఠ దీనిని చూస్తే కోపంతో రగిలిపోతారు. అప్పుడు వాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. మణికంఠగాడు మేనక మెళ్ళ తాళి కట్టి తర్వాత దానికి నరకం చూపిస్తాడు. నీకు కార్తీక్ మధ్య ఉన్న అడ్డు తొలగిపోతుంది. ఏం బ్రెయిన్ ఇది! కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తున్నట్టుంది. దాన్ని పనిగట్టుకుని మనం చంపాల్సిన అవసరం లేదు జలజ, దానంతటదే చచ్చిపోతుంది. అంతవరకు అది నరకం చూడాలి. అది చూసి మనం ఎంజాయ్ చేయాలి. అవును మమ్మీ, నువ్వు చెప్పిందే నిజం. ఇప్పుడు మేనక్కి ఏం జరిగినా ఆ భద్ర మణికంఠ ఇద్దరు మనమీదే అనుమాన పడతారు. వాళ్ళని ఫేస్ చేయడం చాలా కష్టం. అవును జలజ, అందుకే మేనకని వాళ్ళకే అప్పగించేద్దాం. దీనివల్ల మనకి రెండు అడ్వాంటేజెస్. ఒకటి, మన శత్రువుని దాని శత్రువుకి అప్పగించడం. రెండు, భద్రావతి పరువు కాపాడినందుకు మనకి అదిచ్చే సపోర్ట్. ఏమండి, మనం ఇట్ట ఆలోచిస్తా ఇక్కడ నిలబడితే ఈ లోపల కార్తీక్ వచ్చేస్తాడు, ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. నోర్మోయిరా, వాడు ఇందాకే వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. పదండి పదండి, వెళ్దాం. రైస్ అంటే మేడం, బండి గేట్ ఎదురుగా రెడీగా ఉంచమని చెప్పు. అలాగే మేడం. మేడం పైకి వెళ్ళి ఎత్తకండి. అలాగే మేడం. అటు చూడండి రా. ఎక్కడా లేదు మేడం. చుట్టుపక్కల లేదు, ఈవిడ మాత్రం ఇక్కడున్న తీసుకొచ్చింది. పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈవిడికి ఎవరిని చూసినా మేనకలాగే కనిపిస్తున్నామా. దానికి అనుకున్నట్టే పట్టేసిందిగా ఈ రింగుల రాణి. ఏంటి మేనక, నన్ను మళ్ళీ ఇలా చూస్తాను అని అనుకోలేదు కదా? నేను మృత్యువునే జయించొచ్చానే, ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు.
ఇప్పుడు టైం నాది మేనక అందుకే నువ్వు నాకు అడ్డంగా దొరికిపోయావు నాకు తెలుసే ఇదంతా నువ్వు కార్తీక్ చందు కలిసి ఆడే నాటకమని ఏంటే నన్ను బుల్లెట్స్ తో కాల్చినప్పుడు నీలో ఉన్న వెటకారం ఇప్పుడు కనిపించట్లేదేంటే పదవే పదా ఎంత దూరం పారిపోతావే అడ్డంగా దొరికిపోయావు ఏంటి కార్తీక్ అసలు మనం తనక్కడి నుంచి తీసుకొచ్చిందే ఈ పెళ్ళి ఆపడానికి కదా మళ్ళీ తనక్కడికే వెళ్తాను అంటే ఏంటి తన ఉద్దేశం నేను ఎంత చెప్పినా తను వినిపించుకోవట్లేదు మణికంఠనే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తుంది ఇప్పుడు మనం మేనకనే వదిలేస్తే తను మళ్ళీ భద్ర ఇంటికి వెళ్తుంది ఇక్కడికి తీసుకురావడం కూడా అనవసరం అనిపిస్తుంది పోనీలే రాహుల్ ఈ ముహూర్తానికైతే పెళ్లి జరగకుండా ఆగుతుంది కదా ఈ ముహూర్తానికి ఆపుతావు కానీ రేపు మళ్ళీ మేనక భద్ర దగ్గరికి వెళ్తుంది భద్ర ఇంకో ముహూర్తం పెట్టిస్తుంది ఇలా ఎన్నిసార్లు మనం పెళ్లి ఆపగలం మనం ఇలా చేస్తున్నామని భద్రకి మణికంఠకి తెలిస్తే అనవసరంగా లేనిపోయిన సమస్యలు వస్తాయి చిందు అన్నట్టు ఈ ముహూర్తానికైతే ఆపగలం గాని ఈ విషయంలో మేనక సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం కార్తీక్ నేను ఒక సలహా చెప్తాను వింటావా నువ్వు మేనకని తీసుకుని కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో అవును కార్తీక్ తన్నిక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లిపోతే తను వీళ్ళందరి గురించి ఆలోచించడం మానేస్తుంది మేనక ఈ పరిస్థితులకి దూరంగా ఉంటే ఖచ్చితంగా తన డిసిజన్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అందుకే కొన్ని రోజులు తన్నెక్కడికైనా తీసుకెళ్ళిపో కార్తీక్ ఈలోగా ఇక్కడ అన్ని సర్దుకుంటాయి కరెక్టే కార్తీక్ ఇంతకన్నా మంచి మార్గం మన దగ్గర ఏదీ లేదు ఇదే బెటర్ సరే చందు నేను తాను తీసుకుని ఎక్కడికైనా వెళ్తాను జలజా ఇప్పుడుంటుందే మజా నీ ముందే ఆ భద్రని ఎలా ట్రాక్లోకి దింపుతానో చూడు ఓసే బుర్ర తక్కువ చేసోదరా ట్రాక్లోకి దింపడం కాదే తేడా వస్తే ఆ భద్ర నిన్ను రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టుది జాగ్రత్త భద్రావతి గారు నేను యశోధరని చెప్పే సోదరా ఏంది ఏమైందండి ఎందుకలా డల్గా మాట్లాడుతున్నారు సరిగ్గా పెళ్లి సమయానికి మేనక కనిపించకుండా పోయినది అయ్యయ్యో ఏంటండి మీరనేది మేనక పారిపోయిందా అవునే సోదరా నువ్వు ముందు నుంచి మేనక గురించి చెప్తున్నా నేనే తెలుసుకోలేకపోయినాను అది సరైన సమయంలో పారిపోయినది పెండ్లికందరూ గొప్ప గొప్ప వాళ్ళొస్తా ఉండారు వాళ్ల ముందు నా పరువు గంగలో కలిసిపోయేలా ఉండాది పెళ్లి కూతురు పారిపోయినది పెండ్లి ఆగిపోయినది అంటే
తలెత్తుకోలేను యశోదరా. ఈ పెళ్లి జరగకపోతే ఇక సీమలో నేను అడుగు పెట్టలేను. ఎందుకండి అంత బాధపడతారు? మీ పరువు ఎక్కడికి పోదు. మేనక ఎక్కడున్నా సరే ముహూర్తానికి క్షణం ముందు నేను నేను మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను మేనకని. నిజంగానా యశోదరా? మేనకను తీసుకొస్తావా? అది ఎవడుందో నీకు తెలుసా? మేనక ప్రతి స్థావరం నాకు తెలుసండి. మా మధ్య ఉన్న శత్రుత్వం నీకు ఇలా ఉపయోగపడుతుంది అంటే నాకదే చాలు. అత్తే భద్రావతి గారు, నేను మీకు మాటిస్తున్నాను, మీరు తలదించుకునే పరిస్థితి నేను రానివ్వను. యశోదరా, నువ్వు ఈ పని చేయగలిగితే ఇంతవరకు వంచని ఈ పత్ర తల నీ ముందర వంచుతుంది. నీకేం కావాలన్నా ఇస్తాను. నాకు మాత్రం మేనక కావాలా? ఆఖరికి దాని శవమైనా సరే దాని శవానికే తాళి కట్టిస్తా. చూడండి, మీరు నాకు పునర్జన్మనిచ్చారు, అంతకన్నా ఒక మనిషిగా నాకేం కావాలి చెప్పండి. నిన్ను మనిషిని ఎవరన్నారే? ఏదో మొహం, ఏదో మొహం. ఎట్టాగైనా మేనకన్నా అప్పగించు. ఆ తర్వాత ఈ భద్ర నీకు జీవితాంతం రుణపడి ఉంటాది. అయ్యయ్యో, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకండి? మీరేమీ కంగారు పడకండి. మేనకని పెళ్లి ముహూర్తానికి పీటల మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. అది అది మాటంటే సభాష్. మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను అన్నానుగా. తూరి దొరకవే నీ పని చెప్తాను. ఆ తోళి బొట్టుని మెళ్ళ పడాలా? ఏం ప్లాన్ చేసావమ్మా? ఇకపై ఆ భద్రావతి మనకి ఏం కావాలన్నా ఇస్తుంది, ఎవరినైనా మన కోసం ఎదుర్కొంటుంది. అందుకే కదా జలజ ఇంత డ్రామా చేసింది. మీరు ఆఫ్రికాలో పుట్టాల్సినోళ్ళే మనిషి రూపంలో ఇండియాలో పుట్టారు. దెయ్యాల పుట్టకని దెయ్యాల పుట్టక మీ మోహాలు మండ. నీతో మాట్లాడాలి. ఏంటి? ఏంటమ్మా? మమ్మీ, నువ్వు ఇప్పుడు భద్రతో కార్తీక్కి మేనకని కిడ్నాప్ చేశాడని చెప్తావా? అవును, అలాగే చెప్తాను. వద్దు మమ్మీ, అలా చెప్తే కార్తీక్తో భద్రావతి గొడవ పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అంటే ఏంటి? అంటే ఏంటి? నీకింకా కార్తీక్ మీద ప్రేమ సాగలేదన్నమాట? ఎంత పిచ్చి ప్రేమ అండి మీది. మరి లేకపోతే ఏంటండి, మీరే పూజని తెలిసిన తర్వాత కార్తీక్ మిమ్మల్ని దగ్గరకు రమ్మంటాడా రమ్మని? రే, నువ్వు నోరు మూయిరా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. జలజ, వాడి సంగతి వదిలేవే, నువ్వు చెప్పు. అది కాదు మమ్మీ, ఇప్పుడు మేనక పెళ్ళి అయిపోయిందనుకో, దాని అడ్డు మనకి తొలగిపోయినట్టే. ఆ చందు ఆల్రెడీ సైడ్ అయిపోయింది కాబట్టి కార్తీక్ ఎప్పటికైనా నా దారిలోకే వస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకే మమ్మీ చెప్పొద్దు అంటున్నాను. సరే చెప్పండి, ఇది పారిపోతుంటే నేనే పట్టుకొని తీసుకొచ్చాను అని చెప్తాను. ఓకే మమ్మీ. ఓకే, లెట్స్ మూవ్. సంటి మేడం, ఇప్పుడు ATV Winamp
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.